విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ డిమాండ్ చేశారు. కరీంనగర్ ముకుందలాల్ మిశ్రా భవనంలో కరీంనగర్ జిల్లా విద్యుత్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ నల్వల స్వామి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. నా పేరు గోవర్ధన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధ యూనియన్. ఈరోజు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా యొక్క సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా వివిధ డివిజన్ల నుంచి, సెక్షన్ల నుంచి, ఎంపీడీసీఎల్ పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లా నుంచి అది పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ చర్చల సందర్భంగా విద్యుత్ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి కార్మికులు చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ చర్చల సందర్భంగా మా రాష్ట్ర కమిటీ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ప్రధానంగా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీపీఎఫ్ అమలు కావట్లేదని, వెంటనే జీపీఎఫ్ అమలు చేయాలని కార్మిక వర్గం ఎన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా కార్మిక సంఘాలుగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ సమస్య కూడా ఇంతవరకు యాజమాన్యం పరిష్కరించలేదు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సమయానికి రావాల్సినటువంటి ప్రమోషన్లు కూడా అనధికారికంగా నిలిపివేయడం జరిగింది. డీపీసీలు కండక్ట్ చేయటం లేదు. అధికారికంగా సీఎండీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చినా కూడా క్రింది స్థాయిలో ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్లు రావడం లేదు. వాటిని కూడా వెంటనే ప్రమోషన్లు విడుదల చేయాలని మేము రాష్ట్ర కమిటీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులకు మొన్న మార్చి 31వ తారీఖున వేతన ఒప్పందం ముగిసిపోయింది. పాతన వేతన ఒప్పందం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి నూతన వేజ్ రివిజన్ జరగాల్సిన ఉన్నది. కాబట్టి వెంటనే యాజమాన్యం కూడా స్పందించి విద్యుత్ ఉద్యోగులకు రావాల్సినటువంటి నూతన వేజ్ రివిజన్ కమిటీని వెంటనే వేయాలి. మెరుగైన జీతభత్యాలు పెంచాలని మా యూనియన్గా ఈరోజు కరీంనగర్ సందర్భంగా మీటింగ్ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ రంగంలో 23,000 మంది ఆర్టిజన్లు అనబడే కార్మికులు విలీనం కాబడ్డారు. కానీ వీళ్ళు విలీనం అయ్యారే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, ఓఎండిఎం ఉద్యోగులకు ఉన్నటువంటి సర్వీసు నిబంధనలు ఏవి అమలు చేయకుండా, వారికి ఉన్నటువంటి వసతులు ఏవి, లీవులు కానీ, జీతాలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ వారితో సమానంగా లేని ఎడల 23,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, జీతభత్యాలు కూడా పెంచే చెప్పేది కొత్త పిఆర్సీ కూడా వాళ్ళకు కూడా అమలు చేసి కొత్త వేతనాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు కూడా జూనియర్ లైన్మెన్లుగా అర్హతను బట్టి అందరినీ ఆర్టిజన్లు అందరినీ జూనియర్ లైన్మెన్లుగా వాళ్ళని నియమించాలని మా యూనియన్ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పీసీ రేటు, అన్మెండ్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఎన్పీడీసీఎల్ కంపెనీలో వాళ్ళు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. చట్ట ప్రకారం వాళ్ళకు రావాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్ కానీ కనీస వేతనాలు కూడా రావట్లేదు. కాబట్టి వారికి కూడా కనీస వేతనాలు, వాళ్ళ అర్హతను బట్టి వారిని కూడా ఆర్టిజన్లుగా గుర్తించి పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని మా యొక్క ఈరోజు మీటింగ్లో